జయనగరం జిల్లా ఓపెన్ స్కూల్ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు టీసీ మార్క్ లిస్టులు ఇచ్చేందుకు 7000 లంచం సాయి కృష్ణారావును డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులు ఏసీబీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తెలపడంతో సాయి కృష్ణారావు ఇంటి వద్దనే చాకచక్యంగా బలపన్ని పట్టుకున్నారు. పరీక్షల ముందు ట్యూషన్ సెంటర్ టీచర్ వెంకటరమణకు, హైస్కూల్ హెడ్ మాస్టర్ కు చూసి కాపీని కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ లంచం డిమాండ్ చేశారని, పని పూర్తి కావడంతో డబ్బు అడిగేందుకే ఏసీబీ ద్వారా ఇలా పట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కంప్లైంట్ ఆర్ వెంకటరమణ, ఈయన కొత్త వలస గ్రామం, ఈయన ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్తుంటాడు. ఈయన కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్తూ వాళ్ళని ఓపెన్ స్కూల్స్ ద్వారా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాయిపిస్తుంటాడు. ఇందులో ముద్దాయి సాయి కృష్ణ, ఈయన కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్స్కి. ఈయన ప్రస్తుతం టీచర్గా ఎల్కోట జగ్జీ హై స్కూల్లో పనిచేస్తున్నాడు. ఈయన ద్వారా ఈయన ఓపెన్ స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ రాయిపిస్తుంటారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్లు వస్తాయి. ఈ సర్టిఫికేట్లు ఇవ్వడానికని చెప్పేసి ఒక్కొక్క స్టూడెంట్కి 1000 రూపాయలు చొప్పున లంచం, మొత్తం 9 మంది స్టూడెంట్కి 9000 రూపాయలు లంచంగా అడిగారు ఈయన. అయితే ఆయన బ్రతమాలేక 7000 రూపాయలకి తగ్గించారు. అది ఆయన మాకు నిన్న ఫిర్యాదు చేశాడు వెంకటరమణ గారు. ఈరోజు ఉదయం 9 గంటలకి ఈ ముద్దాయి సాయి కృష్ణారావు తన ఇంటి వద్ద చంద్రూరు గ్రామంలో 7000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు పట్టుబడ్డారు. ఈయన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో ప్రొడ్యూస్ చేస్తాం. ఈయన 7వ తారీఖున సీఎం గారు 11440 నెంబర్ స్పందన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రాసెస్ చేస్తే మేము ఈరోజు డ్రాప్ చేయడం జరిగింది.